ఒంట్లోని రక్తమంతా పోయి కొన ఊపిరితో ఉన్న లక్ష్మీబాయి అతి కష్టం మీద నోరు విప్పారు తన కొడుకు దామోదర్ను అక్కడి నుంచి తీసుకెళ్లాలని శత్రువులకు తన శవాన్ని కూడా దొరకనివ్వద్దని చెప్పి శ్వాస విడిచారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ భారత సంగ్రామ చరిత్రలో లక్ష్మీబాయి పేరు వినని వారంటూ ఎవరు ఉండరు ధైర్య సాహసాలతో కూడిన మహారాణి ఆమె అయితే ఆమె చివరి రోజుల్లో ఏం జరిగింది ఆమె ఎక్కడ చనిపోయింది ఎలా చనిపోయింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి యుద్ధరంగంలో మహిళలు కత్తిపట్టగలరని నిరూపించిన ధీరవనిత ఝాన్సీ లక్ష్మీబాయ్ ఆంగ్లేయులకు ఎదురొడ్డి నిలిచిన ఆమె తెగువ నేటితరం మహిళలకు నిదర్శనం కేవలం గుప్పెడు మంది అంగరక్షకులతో కలిసి బ్రిటిషర్లపై ఆమె తన చివరి రోజుల్లో చేసిన పోరాటం అసాధారణమంటారు చరిత్రకారులు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పద్దెనిమిదిన గ్వాలియర్లో బ్రిటిష్ వారితో ఝాన్సీ రాణి యుద్ధం చేశారు బ్రిటిష్ కెప్టెన్ రొడ్రిక్ బ్రిక్స్ వేసిన ఎత్తుగడ ఫలితంగా సగం యుద్ధం ముగిసాక బ్రిటిష్ వంటల రిజర్వ్ దళం కొత్తగా బరిలోకి దిగింది అప్పటికే ఆమె వైపు కొంతమంది మాత్రమే మిగిలారు తనతో ఉన్న బిడ్డ దామోదర్ను ఆ కొంతమందిని కాపాడేందుకు ఆమె రణం నుంచి బయటకు వచ్చేశారు అయితే అలసిపోయిన వారి గుర్రాల కంటే ఆంగ్లేయుల గుర్రాలు వేగంగా దౌడి తీసి వారిని చేరుకున్నాయి దీంతో సరాయికోట ప్రాంతంలో మళ్ళీ యుద్ధం మొదలైంది ఒకేసారి ఇద్దరు బ్రిటిష్ సైనికులతో లక్ష్మీబాయ్ పోరాడుతుండగా మరో సైనికుడు వెనక నుంచి ఆమె వీపుభాగంలో కత్తి దించడంతో గాయపడింది ఆ గాయాలతోనే పోరాడిన ఆమె వారిని అంతం చేసి గుర్రాన్ని మళ్లీ ముందుకు దూకించారు కానీ దారిలో ఎదురైన ఓ చిన్న జలపాతాన్ని దాటించేందుకు ఆమె గుర్రం మొరాయించింది అదే సమయంలో ఓ రైఫెల్ గుండు తగలడంతో గుర్రంపై నుంచి లక్ష్మీబాయ్ కింద పడిపోయారు ఓవైపు రక్తం ధారాళంగా పోతున్నా కుమారుడు దామోదర్ను కాపాడుకుంటూనే అక్కడ చేరుకున్న ఆంగ్లేయుల గుంపుతో పోరాడారు ఆ సమయంలో ఓ సైనికుడి కత్తి ఆమె ముఖానికి కుడివైపు బలంగా తాకింది కన్నుతో సహా కొంత భాగం తెగి కింద పడింది కానీ ఆమె పోరాటం ఆగలేదు తీవ్ర గాయాలతో పోరాడే క్రమంలో ఆమె నేల కొరిగారు ఈలోపు అక్కడికి చేరుకున్న అంగరక్షకుల్లో ఒకరు ఆమెను చేతులతో ఎత్తుకొని సమీపంలోని గుడికి తీసుకెళ్లారు ఒంట్లోని రక్తమంతా పోయి కొన ఊపిరితో ఉన్న లక్ష్మీబాయి అతి కష్టం మీద నోరు విప్పారు తన కొడుకు దామోదర్ను అక్కడి నుంచి తీసుకెళ్లాలని శత్రువులకు తన శవాన్ని కూడా దొరకనివ్వద్దని చెప్పి తుది విడిచారు దీంతో ఆమె పార్థివ దేహాన్ని ఆలయ సమీపంలోని పూజార్లు అంగరక్షకులు దహనం చేశారు ఇలా ఆంగ్లేయులపై తొలి మహిళా స్వరం శాశ్వతంగా వీరస్వర్గానికి చేరుకుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఆంగ్లేయులపై యుద్ధం చేసిన మొట్టమొదటి మహిళా దిగ్గజం ఝాన్సీ లక్ష్మీబాయ్ చివరి రోజుల్లో ఏం జరిగిందో అండ్ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్